గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలంలో ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. పెనుగొండ గ్రామ పంచాయతీకి టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నక్కా శ్యామల పోటీ చేస్తుండగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలను సర్పంచ్ అభ్యర్థి నక్కా శ్యామల గుర్తైన ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించడం ద్వారా గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని, గ్రామంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పెనుగొండ గ్రామ పంచాయతీ గ్రామవాసులందరికీ నా నమస్కారాలండి. నేను నా పేరు నక్కా శ్యామల సోని అండి. నేను ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానండి. నా ఓటు గుర్తు వచ్చేసండి ఉంగరం అండి. ఏమండి, తప్పనిసరిగా మీరు అందరూ నాకు ఓటు వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నానండి. నా పేరు పిల్లి సత్యరాజు, న్యాయవాది, జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడిని. మా గ్రామం అతి జిల్లాలోనే అతిపెద్ద గ్రామం. అయితే ఈ గ్రామంలో ఈ పంచాయతీ ఎలక్షన్లు వచ్చేటప్పటికి పార్టీల పరంగా జరగవు. విజ్ఞులైనటువంటి ఓటర్లు ఎవరైతే మాకు మంచి పరిపాలన అందిస్తారో వారికే ఓటు వేస్తామని చెప్పేసి అనుకుంటారు. అదేవిధంగా మరి ఈసారి విద్యాధికారులు, అలాగే వీరి మన సోని శ్యామల సోని విద్యాధికారులు ఎంతో కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం ఉంది. అందరినీ కూడా ప్రేమతో పలకరించి వారి మంచి చెట్లు తెలుసుకునేటువంటి మరి ఆ అమ్మాయి ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి అమ్మాయి. అలాంటి అమ్మాయిని ఇవాళ 20 వార్డులోనూ కూడా మేము తిరగడం జరిగింది. అన్ని వార్డులోనూ కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇలాంటి అమ్మాయిని తప్పనిసరిగా మేము గెలిపించుకోవాలని చెప్పేసి అని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా 20 వార్డులోనూ కూడా మా మెంబర్ అభ్యర్థులందరూ కూడా మరి చక్కగా ఎంతో మంచి వ్యక్తులు దొరికారు. అందరూ కూడా ప్రజల్లో మధ్యలో ఉండి ప్రజలకు ఎప్పుడు కూడా మంచి సేవా దృక్పథంతో ఉన్నవాళ్ళే. అదేవిధంగా మా సర్పంచ్ అభ్యర్థి మరి గుర్తు ఉంగరం, అలాగే మా ఈ మెంబర్ అభ్యర్థులు మరి కొంతమందికి గౌను, కొంతమందికి ఏమో కుక్కరు ఇలా వచ్చినవి. అందరూ కూడా చాలా చక్కటి టీం ఉంది. మరి ఇలాంటి టీముని ప్రజలు గెలిపించుకుంటే మంచి పరిపాలన, సుపరిపాలన లభిస్తుంది మా ఊరికి అని చెప్పేసి అని మా ప్రజలందరూ కూడా భావించి మాకే మా వర్గానికి ఓటు వేయాలని చెప్పేసి అని ఉవ్విళ్ళు ఊరుతున్నారని చెప్పేసి అని మనం చేస్తాం.